இதே இதே சாயித்ரி சக்தி நிலையம் இதே பெசவாட கனக துர்கா ஒடிலோ நா கொலுவை இஷ்டவேணி தீரங்களோ பிரதிஷ்டின் பீடம் அந்தரிக்ஷல்லோ ఖగోళ జ్ఞానం ఆధునికంగా చూపుతుంటే వేన వేల వత్సరాల ముందే భారతావనిలో జ్యోతిష్యముంది. జ్యోతిష్య శాస్త్రం నేటి సైన్సుకు అందని అద్భుతము. రాజర్షి బ్రహ్మర్షి భవిష్య బ్రహ్మ బిరుదాంకితులు కోనాల అచ్చిరెడ్డి ఇదే ఇదే సాయిత్రి శక్తి నిలయం ఇదే. ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మరథ కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్న తంత్రశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య సామ్రాట్ వాసు బ్రహ్మ, ఇండియన్ కీరో లాంటి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న భారతదేశంలో అతిపెద్ద జ్యోతిష్యాలయం విజయవాడ సాయిత్రి శక్తి నిలయం వ్యవస్థాపకులు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్న తంత్రశాస్త్రాల గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, కొంతమంది వాళ్ళ సందేహాలను మనకు తెలియజేశారండి, వాళ్ళ సందేహాలకు మీ సమాధానాలు తెలియజేయండి గురువుగారు. గురువుగారు, అలాగే విఠలరావు గారు అడుగుతున్నారండి, నా వయసు 50 ఏళ్ళు, పుట్టిన తేదీ 1/7/1965 సంవత్సరంలో పుట్టాను. సమయం 8:45. నేను ఒక స్థలం కొన్నాను, అది ఊరు చివర ఉంది. అయితే దానికి దగ్గరలోనే శ్మశానం ఉంది. ఆ స్థలంలో మొక్కలు వేద్దామని తవ్వుతుంటే కొండ పెంకులు, వెంట్రుకలు బయటపడ్డాయి. అంతకు పూర్వం కూడా అక్కడ శ్మశానం ఉన్న దాఖలు లేవని స్థానికులు చెప్పారు. అయితే శాంతి చేయించుకోమన్నారా అని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా చెప్తారండి, వినండి. అయ్యా విఠలరావు గారు, 1/7/1965 మీరు పుట్టారు 8:45. అయితే ఇప్పుడు మీరు కొనుక్కున్న స్థలంలోనేమో తల వెంట్రుకలు, కొండ పెంకులు వగైరా వచ్చినాయని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అది శ్మశాన స్థలం అయింది చెప్పడం వల్ల అది ఖచ్చితంగా శ్మశాన స్థలం అయి ఉంటుంది. దైవంచిని 100% ఆ స్థలాన్ని విస్మరించండి, మరో స్థలం కొనుక్కుని చక్కగా మీకు వాస్తవానికి ఇల్లు కట్టుకోవటం మంచిదనే సలహా. అయితే మీకు మీ యొక్క జాతకాన్ని బట్టి చూస్తే మీది పుష్పీ నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, మంచి లగ్నం, వర్గోత్తమాస లగ్నం అంటాం ఇది. దాన్ని బట్టి చూస్తే మీకు పడమర సింహద్వార గలం గృహం బాగా కలిసి వస్తుంది, ఉత్తరం సామాన్యం, ఈ రెండు కూడా కలిసి వచ్చేదే. భవిష్యత్తులో మీరు అటువంటి సింహద్వార గల కట్టుకునే విధంగా ఉండే స్థలాన్ని మీరు కొనుక్కొని అందు గృహం నిర్మాణం చేసుకుంటే మీరు సుఖంగాను హాయిగా దినదినాభివృద్ధిగాను కనపడతారు. అయితే మీరు ఎప్పుడైనా ఒక స్థలం కొనుక్కుంటే ముందు స్థలశుద్ధి చేయాలి. ఆకార శుద్ధి అంటే దీర్ఘచతురస్రం, చతురస్రాకారం అనేది ఖచ్చితంగా చేయాలి. అలాగే ఆ స్థలంలో 6 అడుగులు లోతు వరకు కూడా మట్టి తొలగించేసి నూతనమైనటువంటి మట్టిని, మంచి మట్టిని తీసుకొచ్చి అందులో నింపి వాటర్తో చక్కగా క్యూరింగ్ చేసి దిమిస కొట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈశాన్యంలో శంకుస్థాపన చేయాలి. అయితే స్థలాన్ని మీరు ఇల్లు కట్టే ముందు ఎప్పుడన్నా కానీ ఈశాన్యంలో ఒక నీటి బోరింగ్ వేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత గృహ నిర్మాణం చేస్తే చాలా మంచిది. దానివల్ల పరిసరాల వాస్తు మీపై ప్రభావం, దుష్ట ప్రభావం చూపించకుండా శుభపరిణాలు ఉంటాయి. ఎప్పుడన్నా కానీ మనం బోరింగ్ వేసి ఆ నీటితో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా 120 సంవత్సరాలు హాయిగా సుఖంగా సంతోషంగా కనబడుతున్నారు. మీరు ఇల్లు పని మొదలు పెట్టడం, తవ్వటం అనేది ఈశా నుంచి మొదలు పెట్టండి. కట్టడం అనేది ఎప్పుడు కూడా పడమర దక్షిణ నుంచి కట్టడం ప్రారంభం చేస్తే చాలా మంచిది. మీరు మా దగ్గరికి మీ జాతక చక్రం తీసుకొచ్చి, లేకుండా మీరు స్థలం కొన్న తర్వాత స్థలాన్ని తీసుకొస్తే చక్కనటువంటి ప్లాన్ ఇచ్చి మీకు మంచి ఇస్తాం. ఈ ముందు సల్యాదోషం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడున్న స్థలం మాత్రం విస్మరించడం చాలా మంచిది. విఠలరావు గారు, ఆల్ ది బెస్ట్. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మ. నా పేరు భవిత. నా పుట్టిన తేదీ 10/8/1998 పుట్టాను. నేను ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఎంత చదివినా పరీక్ష రాసేటప్పుడు ఏది గుర్తుకు రాదు. మీరు జ్ఞాపక శక్తి కోసం మంచి మూలికా వైద్యం చేస్తారని మొన్న టీవీ కార్యక్రమంలో చెప్పారు. నాకు జ్ఞాపక శక్తి పెరగటానికి ఏదైనా పరిష్కారం చూపించగలరు. మీరు టైం చెబితే బయలుదేరి వస్తాను. నేను గుల్బర్గ్ నుంచి రావాలి. మీరు ఏ టైంలో ఉంటారు దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు గురువు గారు. తప్పకుండా చెప్తారు భవిత గారు, వినండి. అమ్మ భవిత, 10/8/1998 పుట్టానని మీరు చెప్పారు. అయితే మీకు ఈ జ్ఞాపశక్తి మధ్యవరపు సనగినటానికి కారణం ఏంటంటే మీ జాతకంలో బుద్ధికారుడైన బుధుడు రాహుతో కలిసి ఉండటం,
అలాగే విద్యాకారకున్న గురుడు శని నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల మతి మార్పు కాశ్రద్ధకు దారితీస్తున్నది. ఇంతేకాదు మీ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేటప్పటికి బర్త్ నెంబర్ 1 డెస్టినీ నెంబర్ 9 ఇది పూర్తి విరుద్ధమైనటువంటి సంఖ్యలు కాబట్టి ఈ కాంబినేషన్ విద్య కొరకు అనేక అవాంతరాలు కలిగించవచ్చు. అంతేకాదు మీ పేర్లో 20/27 అనే సంఖ్యలు కూడా మతి మార్పుకి హేతు అని చెప్పవచ్చు. బబిత అనే పేరులో కూడా 1172 డిగ్రీలు మాత్రమే వైబ్రేషన్ కనిపిస్తుంది కాబట్టి మీ పేరు మార్పు తప్పనిసరి చేయవలసి వస్తుంది. సంఖ్యాబలం పెరగాలంటే మీ పేరు బబిత అనే పేరుకి ఒక ఎస్హెచ్ఆర్ఐ అనే బదులు ఎస్హెచ్ఆర్ఈఈగా శ్రీ అని చేర్చి బబిత శ్రీ అనిగా మీరు పిలుచుకుంటే చాలా మంచిది. అప్పుడు 40/55 అనే సంఖ్య ఏర్పడుతుంది. దీనివల్ల డిగ్రీస్ కూడా పెరుగుతాయి. 2902 డిగ్రీలు పెరగటం వల్ల మీరు మంచి విద్య పట్ల శ్రద్ధ, చదివిన చదువు జ్ఞాపకం ఉండటం, ఉన్నతమైన విద్యను పూర్తి చేస్తారు, రీసెర్చ్ స్కాలర్గా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ప్రతి అమావాస్య రోజున మీరు ఎర్రని గులాబీ రంగుతో చేతి కంకణంగా కట్టుకోండి. నెక్స్ట్ అమావాస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దారం నిప్పి తల చుట్టూ 3 సార్లు దిగదుడుచుకుని ఏదైనా చెట్టు మొదలు పాడి మళ్ళీ ఎర్ర రంగు కట్టుకోండి. అలా జీవితకాలం కట్టుకుంటుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఉదయాన్నే లేవగానే మీకు వస అనే ఒక మూలిక దొరుకుతుంది. ఆ వసని అరగదీసి దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని మీరు నోట్లో తీసుకుంటుంటే ఖచ్చితంగా మీకు స్పష్టమైన వాక్ ఇస్తుంది, మతి మరుపు పోతుంది, జ్ఞాపకశక్తి పెంచుతుంది. మీరు ఏది అనుకుంటే అదేవిధంగా కల్పితాభావంతో కూడా మీరు కవిత్వాలు కూడా రాసేంత స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాంటో సందేహం లేదు. అలాగే మీరు మీ జాతకాన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా ఉంగరం ధరించాలంటే మాత్రం ఆకుపచ్చ ఉంగరం మినిమం 3 క్యారెట్స్ ఉంగరం కూడా మీరు ధరిస్తే చాలా మంచిది. మీరు నేను చెప్పిన తంత్రాలన్నీ కూడా ఉపయోగించండి. మీ పేరు మార్పు తప్పనిసరి చేయించుకుని ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు రాస్తే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ బబిత గారు. గురువు గారు, జ్యోతిష శాస్త్రంలో ఇల్లు, విద్య, వాహనం, ఉద్యోగం, వ్యాపారం, అలాగే ప్రేమ, పెళ్ళి, సంతానం వగైరా వంటివి గ్రహస్థితిని బట్టి చెప్తారు కదా, మరి ఈ విధానం సంఖ్యాశాస్త్రంలో ఉందా, ఎవరు చెప్పినట్లు ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇది చాలామందికి ఇప్పుడు దాకా న్యూమరాలజీలో తెలియనటువంటి అతి నిగూఢమైన రహస్యం అనే చెప్పాలి. యాక్చువల్గా జ్యోతిష్ శాస్త్రంలో అంటే మనం లగ్నాన్ని బట్టి ఆ లగ్నాత్తు మనం చతుర్థం, పంచమం, షష్టమం, అష్టమం, నవమం, దశమం, ఏకాదశాన్ని బట్టి మన ఫలితాలు చెప్పుకుంటూ వస్తాం. యాక్చువల్గా మనకి సంఖ్యాశాస్త్రంలో 9వ సంఖ్య ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క ఆకారం, రంగు, పొడవు, ఎత్తు ఎంత ఉంటాడో, ఆరోగ్యం ఎలాగుంటుంది, 2వది ఏంటి ఆయుష్, ప్రమాదాలు, కోర్టు సమస్యల నుంచి కూడా 9వ సంఖ్య చెప్తుంది. 6వ సంఖ్యకు వచ్చేటప్పటికి ధనం, కుటుంబం, వాక్కు, వివాహం, వ్యాపారం, భాగస్వామ్యము, పరస్త్రీ సంబంధాలు ఇటువంటి అన్నీ కూడా చెప్తుంది. 6 5కి వచ్చేటప్పటికి సోదరి సోదరి మణులు, ధైర్యం, రుణాలు, పోటు సమస్యలు, శత్రు బాధలు వీటి గురించి చెప్తుంది. అలాగే 2వ సంఖ్య వచ్చేటప్పటికి మీకు తల్లి, విద్య, వాహనం, సుఖం, గృహము, భూమి ఇటువంటి అన్నీ కూడా 2వ సంఖ్య చెప్తుంది. ఇక 1వ సంఖ్య వచ్చేటప్పటికి విద్య, మంత్రం, గురువు, దైవం, దైవబలం, పిల్లలు, ఈ జన్మ పుణ్యం గురించి చెప్తుంది 1. 7వ సంఖ్యకు వచ్చేటప్పటికి పితరార్జితం, తర్వాత భాగ్యం, తర్వాత అదృష్టం, తర్వాత విదేశ చదువులు, తండ్రి, గత జన్మ గురించి చెప్తుంది 7వ సంఖ్య. ఇక 8వ సంఖ్యకు వచ్చేటప్పటికి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పదవి, శ్రమ గురించి చెప్తుంది 8వ సంఖ్య. 4వ సంఖ్య సోదరి సోదరిలు అంటే జ్యేష్ఠ సోదరి సోదరి మండలన్నమాట, దూర ప్రయాణాలు, ఎన్నికల్లో గెలుపొందటం వీటి గురించి చెప్పేది 4వ సంఖ్య. ఇక 3కి వచ్చేటప్పటికి ముక్తి, మోక్షం, మరణం, శయనం, ఖర్చులు, భోజనం ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు 3వ సంఖ్య చెప్తుంది. ఈ విధంగా చెప్తూ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళాలంటే వాటి ఈ సంఖ్యలు మళ్ళీ మనకి పేర్లు ఏ స్థానాల్లో ఉన్నాయి, అసలు డేట్ ఆఫ్ బర్త్లు ఏ స్థానాలు ఉన్నాయి, ఇందులో కొన్ని సంఖ్యలు మనకి మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి, అన్ని సంఖ్యలు మన డేట్ ఆఫ్ బర్త్లో కానీ మన పేర్లో కానీ ఉండవు. అలాంటి మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి ఏం చేస్తాయి వీటిల్లో. 2వది ఏంటంటే మనం చెప్పిన మీ డేట్ ఆఫ్ బర్త్కి సంఖ్యలు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఫలితాలు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు వీటికి విషయాలు తెలుసుకోవాలంటే మీకు ఇప్పుడు కోడింగ్, డీకోడింగ్, రీకోడింగ్ అనే పుస్తకం త్వరలోనే వస్తే దాంట్లో ఇటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచాం. త్వరలోనే పుస్తకం మార్కెట్కి వస్తుంది రాగానే చదివి మీ యొక్క సందేహాలు తీర్చుకోండి. ఆల్ ది బెస్ట్. గురువు గారు, మీ అమూల్యమైన టైంను కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు అలాగే రత్నశాస్త్రాల గురించి వివరాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంలో గురువు గారితో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు, నమస్కారం. శతాధిక జ్యోతిష గ్రంథకర్త సంఖ్యా జ్యోతిష తపస్వి అభినవ వరాహమిహిరుడు ఇండియన్ హీరో రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు తమ 38 సంవత్సరాల అమూల్యమైన అనుభవంతో నాడీశాస్త్ర ఆధారంగా మీ బొటనవేలి ముద్రతో పాటు 2 అరచేతి రేఖలు పరిశీలించి జ్యోతిష శాస్త్రాన్ని అన్వయించి ఖచ్చితమైన జన్మ సమయాన్ని లెక్కగట్టి మీ భవిష్యత్ ఫలాలు తెలుపగలరు. విద్యా ఉద్యోగమా వ్యాపారమా వివాహం సంతానం గృహ వాహన యోగం విదేశీ ప్రయాణం క్రీడారంగం సినిమా రంగం ధనం రుణం బంధువులు స్నేహితులు శత్రువులు కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ స్టాక్ అండ్ షేర్ మార్కెట్ ఆరోగ్యము ఆయుష్ వివాహ పొంతన శుభ ముహూర్తాల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారిని సంప్రదించవచ్చు. 1977 నుండి ఎందరో సినీ ప్రముఖులు మరెందరో రాజకీయ నాయకులు వీరి నుండి తమ భవిష్యత్ ఫలితములు తెలుసుకుని అతిరథ మహారథులుగా ఎదిగి ఉన్నారు. సాయి త్రిశక్తి నిలయం HB కాలనీ భవానీపురం విజయవాడ. ఫోన్స్ 9348417796 and 9248417796.